పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీత మహాలక్ష్మిని కలిసి సత్కరించిన శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ పింగళి వెంకయ్య దేశం గర్వించే గొప్ప వ్యక్తి అని ఆయన చరిత్రను భావితరాలకు చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పింగళి వెంకయ్య మనవడు నరసింహ, కుర్రి సాయి, మారుకొండరెడ్డి, నాగార్జున శిల్పకళా వేదిక అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భావితరాలకు అందించేది ఆ జాతి చరిత్ర. దురదృష్టశాత్తు ఈరోజు మన రాష్ట్రంలో విద్యా విధానంలో చరిత్రని మరుగుపరుస్తున్నారు. ఇప్పుడు విశ్వవిద్యాలయంలో ఉన్న చరిత్ర శాఖలు కానివ్వండి, పురావస్తు శాఖలు కానివ్వండి, వాటిని మూసివేస్తున్న పరిస్థితి వచ్చింది. అలాగే కళాశాల విద్యలో కూడా ఇవాళ చరిత్రని కనుమరుగు చేస్తున్న వార్త ఎంతో పనిచేస్తుంది. ఎందుకంటే ఒక భారతీయుడిగా కానివ్వండి, ఒక తెలుగువాడిగా కానివ్వండి, జాతి చరిత్రని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి మీద ఉంది. ఎప్పుడైతే విద్యార్థి చరిత్రని అధ్యయనం చేస్తాడో, నేను భారతీయుడిని, నేను తెలుగువాడిని అని చెప్పిన గర్వదాయకంగా అతను పెరగటానికి, ఆ వారసత్వాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇంకేత గతంలో అంతా కూడా చరిత్రకి విద్యా విధానంలో ప్రధానమైన పాత్ర ఇచ్చేవారు. అంతేకాని వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైనా ఎంపిక అవ్వాలంటే చరిత్ర చరిత్రలోని విషయాలనే వారు బట్టే వాళ్ళకి, వాళ్ళెవరు కూడా చదివి విషయాలు చెప్పడం కాదు, వాళ్ళు తోచిన విషయాలని చెప్పడం, అవే నిజమైనవి అని చెప్పి నమ్మే పరిస్థితి ప్రజల్లో కలిగించడం ఇది ఒక పెద్ద దురదృష్టం. ఆ పరిణామం నుంచి వాళ్ళు బయటపడాల్సిన అవసరం ఉంది. అందుచేత మళ్ళీ తిరిగి గ్రంథాలయాలకు మార్గదర్శి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ మేము ఏదైనా నాలుగు మాటలు మాడుతున్నామంటే పుస్తకాలు చదవబెట్టి మాట్లాడటం తప్ప కేవలం పార్టీ పుస్తకాలలో మేము విద్యావంతులం కాలేదు. ఇవాళ గ్రంథపట్నం అన్నది మనిషి యొక్క జ్ఞానాన్ని పెంచే అవకాశం ఉంది. అందుచేత గ్రంథాల పఠనాన్ని ఇవాళ విద్యా విధానంలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాలు గ్రంథాలయాన్ని కూడా పోషించాలి, ఇలాంటి పుస్తకాలు రచించాలి. కానీ వీటిని అమ్ముకునే పరిస్థితి లేదు రచయితలకి. ఇవాళ ప్రభుత్వం కొని అన్ని చోట్ల పంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో కొంత ఆలోచన చేయాలి. గతంలో నాయకులు, రాజకీయవేత్తలు విద్యార్థుల నుంచే పుట్టారు సార్. ఈ జనరేషన్లో విద్యార్థి ఉద్యమాలు తగ్గిపోయాయి సార్. దాదాపు అంటే ఎక్కడ మార్పు జరిగింది? ఇవాళ నేను కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు రాజకీయాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా రాజకీయాలు ఏమడలేకపోతున్నాం, కానీ రాజకీయాలు వదలలేకపోతున్నాం, రెండు ఉంది. ఎందుకంటే ప్రస్తుత ధోరణిలో రాజకీయాలు సార్ నరసింహ గారు కొంచెం ఇంకా